ఈ రోజు దేశ రక్షణలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఇంకొక కీలక అడుగు ముందుకు వేయబోతుంది హైదరాబాద్ మొదటి నుంచి దేశ రక్షణ శాఖకు సంబంధించి డిఫెన్స్ కావచ్చు ఆర్డినెన్స్ కావచ్చు న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ కావచ్చు రకరకాల దేశ రక్షణకు సంబంధించిన మిసైల్స్ తయారు చేసే అన్ని వ్యవస్థలు హైదరాబాద్ నగరంలో స్ట్రాటజిక్ లొకేషన్ కింద మనం హైదరాబాదును పెద్ద ఎత్తున గుర్తింపు పొందింది ముఖ్యంగా మన నగరానికి మన రాష్ట్రానికి మూడు వైపుల సముద్రం ఉన్నది బంగాళాఖాతం అదే విధంగా అరేబియా మహాసముద్రం హిందూ మహాసముద్రం ఇవన్నీ కూడా మూడు వైపుల దేశానికి సముద్రం మన ప్రాంతానికి ఉంటే సముద్రంలో ప్రయాణించే షిప్లను కానీ మిగతా వ్యవస్థల్ని మానిటరింగ్ చేయడానికి ఈరోజు అత్యంత స్ట్రాటజిక్ లొకేషన్ వికారాబాద్లో ఈ VLF ను మనం ప్రారంభించుకోవడం జరిగింది చాలామంది చాలా రకాలుగా ఈ అంశాన్ని వివాదం చేయాలని ఇక్కడ VLF నిర్మించడం ద్వారా తెలంగాణ ప్రాంతానికి లేదా ఈ వికారాబాద్ జిల్లా ప్రజలకు అన్యాయం జరుగుతుందని అపోహలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారు నేను ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నా సేమ్ VLF తమిళనాడులో 1990లో ప్రారంభించారు 34 సంవత్సరాలైన ఎలాంటి చిన్న నష్టం కానీ ప్రకృతికి కష్టం కానీ ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కానీ తమిళనాడులో జరగలేదు ఇవాళ దేశంలో రెండవ VLF వికారాబాద్ ప్రాంతంలో మన ప్రాంతంలో రావడం ఈ ప్రాంతానికి గడ్డం ప్రసాద్ కుమార్ గారు స్పీకర్ గారు ప్రాతినిధ్యం వహించడం ఈ జిల్లాకు ముఖ్యమంత్రిగా నేను ప్రాతినిధ్యం వహించడం మన హయాంలో ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకొని ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాజ్నాథ్ సింగ్ గారే స్వయంగా రావడము ఈ ప్రాజెక్టు యొక్క ప్రాధాన్యత తెలంగాణ సమాజం గుర్తించాలి వివాదాలకు తెరలేపుతున్న వాళ్ళు దేశ భద్రత గురించి దేశ రక్షణ గురించి ఆలోచన చేయాలి దేశం ఉంటేనే మనం ఉంటాం మనం ఉంటేనే మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది దేశ రక్షణ కోసం ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టులను కూడా రాజకీయాల కోసం వివాదం చేసే ప్రయత్నం చేసే వాళ్లకు కనువిప్పు కలగాలి 2017లోనే వాళ్ళు ఉన్నప్పుడే ఈ భూ బదలాయింపు కానీ అదేవిధంగా ఈ చెట్లు వీటిని ఇంకా ఫారెస్ట్ను అభివృద్ధి చేయడానికి నిధులు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం కానీ పూర్తి స్థాయిలో గత ప్రభుత్వంలోనే ఈ నిర్ణయాలన్నీ జరిగినాయి ఈరోజు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాజెక్టును ప్రారంభించుకోవాలని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు నన్ను అడగడంతో అధికారులందరినీ కూడా పిలిచి తక్షణమే ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు కొనసాగించాలి దేశ భద్రతకు సంబంధించిన విషయంలో మనం రాజీ పడకూడదు అని ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు కొనసాగించను పర్యావరణ రక్షకులకు పర్యావరణ ప్రేమికులకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా దేశంలో ఉన్న ప్రజలు ఉంటేనే ఈ పర్యావరణం గురించి మనము చర్చించుకుంటాము దేశ భద్రతకు ముప్పు ఏర్పడే పరిస్థితుల నుంచి కాపాడడానికి ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టును వివాదాస్పదం చేయడం ఏమాత్రం సమంజసం కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా రాజ్నాథ్ సింగ్జీ రక్షణ మంత్రి మహోదయ్ ఏ ఇలాక ఏ వికారాబాద్ జిల్లా మై హైసే ఎమ్మెల్యే హూ మేరే సాథ్ సాథ్ మేరా లోక్ అసెంబ్లీ కా స్పీకర్ భీ యహీ క్షేత్ర సే ఎమ్మెల్యే బనా హువా హై జబ్ దేశ్ రక్షా కే లియే హమ్ లోక్ సబ్ మిల్కర్ జోడ్ కర్ కామ్ కర్నా హై ఇస్మే కోయి గలత్ రాజనీతి కే లియే కోయి కోశిష్ కర్నా హీ నహీ కోయి కిసీ నే కోశిష్ కియే తో భీ ఉన్ లోగోన్ కో భగవాన్ నే క్యోంకి యహీ పర్ శివజీ మందిర్ హై 400 సాల్ పురానా శివజీ మందిర్ హై రామలింగేశ్వర స్వామి ఉన్ లోగోన్ కో జ్ఞాన్ భగవాన్ నే దేనే కే లియే మై ప్రార్థనా కర్ రహా హూ శివజీ సే క్యోంకి ఇస్ దేశ్ మే ఖాస్కర్ హైదరాబాద్ ఇస్ ద ప్లేస్ ఫర్ డిఫెన్స్ ఆర్డినెన్స్ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్
अदर सिक्योरिटी के लिए सब सारे एस्टैब्लिशमेंट्स हमारे राज्य में, खासकर हैदराबाद क्षेत्र में बहुत सारे हैं। हैदराबाद एंड तेलंगाना इज द स्ट्रैटेजिकल लोकेशन फॉर द कंट्री। तो देश रक्षा के लिए हम लोग राजनीति से आगे सोचना है, साथ में मिलकर काम करना है। राजनीति और कहीं कर सकते, चुनाव में कर सकता है, और कहीं कुछ कर सकता है, डिफर हो सकता है, आइडियोलॉजी में हम बाइस कर सकते हैं, मगर ऐसे देश रक्षा के लिए जब बात आए सब लोग हम इकट्ठा होकर काम करना है। इसीलिए मैं दूसरे पार्टी के अगर मुख्यमंत्री भी हो, आप और किसी पार्टी के रक्षा मंत्री हो, मगर आप और मैं मिले तो ये देश को रक्षा कर सकते, हम सब मिलके ये कार्रवाई आगे लेकर जाना है। तो यहाँ पर कुछ दिनों से कुछ लोग ऐसे ही पॉलिटिकल स्टेटमेंट देते जा रहा है, तो उन लोगों को मैं एक ही बात कहना चाहता हूँ, ये सुरक्षा है, ये बायोडाइवर्सिटी पूरा, इकोलॉजी पूरा मेंटेन करने के लिए सब कुछ तैयार किए। यहाँ पर लाखों झाड़ू निकालने वाले ऐसा कुछ बात कह रहे हैं कि वैसा कोई बात नहीं है, मगर झूठ बोलने में वो लोग माहिर हो गए। 10 साल झूठ बोल के तेलंगाना को लूटने के लिए कोशिश किया, अभी लोग जानकारी किए। आप बेफिक्र रहो रक्षा मंत्री जी, हम लोग हैं, हम खड़ा करके इसको आगे काम लेकर जाएंगे। जब भी जरूरत है हम लोग है, हमारी सरकार तैयार है ये नावल स्टेशन के लिए, ये VLF आगे बनाने के लिए। आगे यहाँ पर मैं आई वॉन्टेड टू टेल इवन नेवी ऑफिसर्स ऑल्सो, माई गवर्नमेंट इज देयर टू सपोर्ट फॉर कंस्ट्रक्शन एंड अदर थिंग्स। ओनली माई रिक्वेस्ट इज दैट, यहाँ पर रामलिंगेश्वर शिव जी का मंदिर है, वहाँ लोगों का बहुत सेंटिमेंट जुड़ा हुआ है, लोग आने के लिए जाने के लिए किसी को तकलीफ नहीं देना है, क्योंकि इट इज़ वेरी सेंटिमेंटल वैल्यू, हम लोग मानते सब यहाँ के जनता को वहाँ जाने के लिए आप रास्ता देना। और दूसरी बात रहा, आप एडुकेशनल इंस्टीट्यूट जो भी लाना चाह रहे हैं यहाँ पर, अच्छा एडुकेशनल इंस्टीट्यूट बनाए तो यहाँ के लोकल स्टूडेंट भी कुछ हिस्सा, कुछ परसेंटेज यहाँ के स्टूडेंट्स के लिए पढ़ने के लिए अगर आप लोग जगह दिए तो वो लोग कुछ सीख सकते, क्योंकि नेवी इंटरेक्शन नेवी स्टाफ से अगर यहाँ के विद्यार्थी लोग अगर इंटरेक्शन हो गए तो उन लोगों की भी कुछ एलिवेशन, कुछ सोचने के लिए आगे भी उन लोगों के लिए अच्छा होगा। आगे आप जो भी एडुकेशनल इंस्टीट्यूट्स बनाना चाह रहे, कम से कम 1/3 ऑफ द एडमिशंस यहाँ के लोकल यहाँ के स्टूडेंट्स के लिए दिए तो ठीक रहेगी। ये 2-4 जगह में आप लोगों का मदद जरूरी है, और पार्टी हमारे सरकार तो आपके साथ रहेंगे, कोई भी कुछ पॉलिटिकल कॉन्ट्रोवर्सीज बना रहे तो उन लोग ऐसे बोलते जाएंगे, हम लोग ये पूरा काम खत्म कर लेंगे, अच्छा डेवलपमेंट लेकर जाएंगे। तेलंगाना सरकार आपके साथ है, धन्यवाद।